మేడిపి ప్రాంతకం మండలం మేడిపి కేంద్రంగా గుట్కా మాఫియా జోరుగా సాగుతుంది. మేడిపి గ్రామంలో కొందరు వ్యక్తులు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఓ ఇంట్లో నిలవ చేసిన 8 తెల్ల సంచుల కైని గుట్కాలు సరఫరా చేస్తున్న పద్మనాభం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీటిని తిరుప్రాంతకం ఎర్రగొండపాలెం దోర్నాల పెద్దారవీడు మండలాలకు నిత్యం సరఫరా చేస్తుంటాడని అధికారులు వెల్లడించారు. బండి దగ్గర బండి తీసుకురాపు వాళ్ళు నాశనం అయిపోతారా దెబ్బతి చిన్నవాడురా ఎన్ని రోజుల నుంచి పెడుతున్నావు
చిత్తూరు జిల్లా రామకొప్పం మండలం విజలపురం బ్యాంకులో దుండగులు చేసిన చోరీ ఘటన విఫలమైంది. అల్లారం మోగడంతో ఒక్కసారిగా ఉలుకుపడ్డ దుండగులు పరారయ్యారు. నగదు నగలు చోరీకి గురికాకపోవడంతో బ్యాంక్ పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న రామకొప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లోని మార్చురి అపరిశుభ్రతపై ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు మార్చురి దగ్గరికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్చురి అపరిశుభ్రతపై హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా పెదబైలు మండల కేంద్రంలోని కిరాణా షాప్ దగ్గర ఖాళీ చేయాలని చోడవరం స్టేషన్ ఎస్ఐ పాంగి కేశవరావు బెదిరింపులతో వీరంగం సృష్టించారు. దీంతో షాపుతో సహా 35,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు బాధితులు చెట్టి సుందర్రావు, శుభలక్ష్మి దంపతులు ఆశ్రయించారు. జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండల జనసేన అధ్యక్షులు బొండా వెంకన్న. కాజులూరు జనసేన పార్టీ కార్యాలయంలో మండల స్థాయి నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం దిశగా తీసుకోవలసిన చర్యలపై స్థానిక నాయకులతో కలిసి చర్చించారు. జూన్ 15వ తేదీ కల్లా గ్రామ కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి మండల జనసేన నాయకులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, వీరు మహిళలు హాజరయ్యారు.